హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఏప్రిల్ 1 నుంచి బయోమెట్రిక్ లేకుండా పెన్షన్లు అనేవి పంపిణీ చేయాలి. అలాగే ఈ పాస్ మిషన్ లేకుండా కూడా రేషన్ సరుకులు డెలివరీ చేయమంటున్నారు. అయితే ఇవి లేకుండా వాలంటీర్లు ఏ పద్ధతుల ద్వారా ఇంటింటికి రేషన్ మరియు పెన్షన్లు పంపిణీ చేయాలో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ సాక్స్ పేపర్లో రావడం జరిగింది. మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అయితే ఆన్సర్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ సాక్స్ పేపర్లో కనుక చూసినట్లయితే బయోమెట్రిక్ లేకుండానే ఏప్రిల్లో పెన్షన్లు పంపిణీ చేయాలంటున్నారు. అది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏప్రిల్ నెలలో జరగాల్సిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసం పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల నుంచి తమ పెన్షన్ డబ్బులు ముట్టినట్టు సంతకాలు తీసుకుంటారు. నిరక్షరాస్యులు అయితే వారికి పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినట్టు ఒక ఫోటో తీసి వాలంటీర్ వద్ద మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ గారు అయితే శుక్రవారం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సాధారణ పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీలు ఎలాంటి అవకతవకలు ఆస్కారం లేకుండా బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలను సరిపోల్చుకొని డబ్బులు చెల్లించడం గత కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే ఒకే బయోమెట్రిక్ మిషన్ ద్వారా వరుసగా పలువురు లబ్ధిదారుల నుంచి వేలు ముద్రలను సేకరించడం వల్ల కోవిడ్ వైరస్ వ్యాపించే అవకాశం అయితే ఉంటుందనే అనుమానంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా నేరుగా పెన్షన్లు డబ్బులు పంపిణీకి ఆమోదం తెలిపింది. అయితే ఈ పాస్ మిషన్ లేకుండా మనం ఏ విధంగా రేషన్ సరుకులు డెలివరీ చేయాలో దానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఈరోజు రావడం జరిగింది. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్స్ కార్డులపై ఇచ్చే సబ్సిడీ సరుకులు పంపిణీలో ఈ పాస్ యంత్రాలను వినియోగించకూడదని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రేషన్ డీలర్లు లబ్ధిదారుల వివరాలను పాత విధానం ప్రకారం రికార్డు పుస్తకంలో నమోదు చేసి సరుకులు ఇవ్వమన్నారు. అయితే ఈ వైరస్ నియంత్రణలో భాగంగా ఈ పాస్ యంత్రాల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్య శాఖ ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు అయితే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే చూసినట్లయితే ఈ పాస్ మిషన్లో ఒకరి తర్వాత మరొకరు వేలిముద్రలు వేయడం వల్ల ఈ వైరస్ విస్తరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఏప్రిల్ నెల నుంచి సరుకులు దేశమంతటా మాన్యువల్ పద్ధతిలోనే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించి పూర్వ పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు కోన శశిధర్ చెప్పారు. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఈ వైరస్ కారణంగా రేషన్ సరుకులు కూడా ఈ పాస్ మిషన్, మనకి మిషన్ అంటూ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క వేలుమతులు తీసుకుని మనం పంపిణీ చేసేవారు. సో ఇదివరకు అయితే అలా చేసేవారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క సంతకం తీసుకొని అనేది ఈ యొక్క రేషన్ సరుకులు డెలివరీ చేయమంటున్నారు. అలాగే పాత పద్ధతి మనకు రిజిస్టర్ ఉండేది, ఆ రిజిస్టర్ మనకు డీలర్లో మనకు ఉంచేవారు. సో ఆ విధంగా రేషన్ డెలివరీ చేయమంటున్నారు. అలాగే బయోమెట్రిక్ కూడా అదే విధంగా అంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.